Hi Andy, Namaste. Welcome back to our channel, Samedha Vlogs. Facial chain up a face at a chala manchiga on the neat ga smooth ga on the matter. Facial change conachin taravata sinki pimples would and ela convert the nail. One pimples eight laga face at a and ela undamanta ala undi. Then cosmate, rozo face pack with the mo anes and kuntnano. Intlauna items certain in face pack at a waste nanandi. కేవలం 3 ఇంగ్రీడియన్స్ తోటే మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసేయొచ్చు అన్నమాట మనం ఇలాగా పింపుల్స్ ఉన్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనుక వేసామో అనేసి అంటే అవైతే పూర్తిగా పోతాయి పూర్తిగా అంటే ఒకేసారి పోలేండి ఒక 1 వీక్ ఒక 2 టు 3 టైమ్స్ వేసామో అనేసి అంటే ఇవి పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసేసుకున్నానండి కేవలం 3 ఇంగ్రీడియన్స్ అనేసి అన్నాను కదా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శనగపిండి అయితే తీసుకుంటున్నాను నేను ఈ శనగపిండిని అయితే ఇంట్లో చేసుకున్నదన్నమాట మనకి సూపర్ మార్కెట్ లో దొరికే శనగపిండి కూడా వేసేసుకోవచ్చు ఈ శనగపిండి వల్ల ఉపయోగాలు ఏంటి అనేసంటే మన స్కిన్ లో ఉన్న డెడ్ సెల్స్ అన్నిటిని వీటిని అయితే టాక్సిన్స్ లాగా పని చేస్తుందన్నమాట ఈ శనగపిండి ఉపయోగించడం వల్లన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ గా వస్తుంది అలానే ఒక స్పూన్ వచ్చేసి నేను మిల్క్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను ఇది కాచి చల్లార్చిన పాలండి ఈ పాల వల్ల ఉపయోగం ఏంటి అనేసంటే మన స్కిన్ పైన ఉన్న అప్పర్ లేయర్ ని బాగా స్మూత్ గా చేస్తుందన్నమాట ఇప్పుడు పింపుల్స్ తోటైతే బాగా రఫ్ గా అయిపోయింది కదా స్కిన్ అన్నది ఈ మిల్క్ యూస్ చేయటం వలన మనకి స్కిన్ అయితే చాలా సాఫ్ట్ గా అవుతుంది Next ingredient వచ్చేసి పసుపు ఈ పసుపు అయితే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కస్తూరి పసుపు అయితే వేసేసుకుంటున్నాను ఈ పసుపు వల్ల ఉపయోగాలు ఏంటి అంటే పసుపు మనకి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందన్నమాట చాలా మంచిగా పనిచేస్తుంది మనకి స్కిన్ లో ఉన్న పింపుల్స్ గాని అలానే పురుపులు పొక్కులు ఇవన్నిటిని పోగొట్టడానికి పనిచేస్తుందన్నమాట ఇవి ఈ పసుపు అయితే కురుపుల్ని పోగొడుతుందన్నమాట ఇంకా అంతకన్నా ఎక్కువగా పెరకకుండా ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందన్నమాట మనం ఇప్పుడు ఒక క్రీమీ స్ట్రెచర్ వచ్చే అంతవరకు ఇప్పుడైతే ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న టైం లో మనం ఇలాంటి ఫేస్ ప్యాక్లు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేసి మనం అయితే బయటికి వెళ్ళేసి బ్యూటీ పార్లర్లకు వెళ్లి చేయించుకుంటాం కదండి అలా చేసుకోవడం వల్లనే మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇంట్లో ఉన్న ఇలాంటి ఇంగ్రీడియన్స్ తో కనుక వేసుకున్నాము అనేసంటే పింపుల్స్ గాని డ్రై స్కిన్ గాని ఇలాంటి అన్ని పోతాయి అన్నమాట స్కిన్ అయితే చాలా గ్లో వచ్చేస్తుంది చూడండి మనం ఈజీగా ఒక 2 టు 3 మినిట్స్ లోనే ఈ ఫేస్ ప్యాక్ అన్నది చేసేసుకోవచ్చు కుండా మనం ఈ ప్యాక్ ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫేస్ మీద దీన్ని అయితే అప్లై చేయాలి ఫేస్ కి అప్లై చేసే ముందు ఫేస్ మీద ఎటువంటి మేకప్ గాని క్రీమ్స్ గాని ఉండకూడదు ఫేస్ మనం క్లీన్ గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాతే ఈ ప్యాక్ అన్నది మనం ఫేస్ కి వేసేసుకోవాలన్నమాట వేసిన వెంటనే కన్నా కానీ ఒక వీక్ లో 2 టు 3 టైమ్స్ గనక వేసాము అంటే పూర్తిగా పింపుల్స్ అనేవి పోతాయి అన్నమాట మన ఫేస్ మీద ఫేస్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఇప్పుడు నేను ఈ ప్యాక్ ని అయితే ఫేస్ కి అప్లై చేసి చూపిస్తాను ఈ ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు ఫేస్ మీద ఎటువంటి మేకప్ గాని మనకి క్రీమ్స్ గాని ఉండకూడదు ముందు ఫేస్ అయితే నీట్ గా వాష్ చేసుకోవాలి చూడండి ఫేస్ మీద మనకి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ క్రీమ్ ని అయితే అప్లై చేసుకున్నాను నేను ఇది వేసుకొని ఒక 25 నిమిషస్ తర్వాత మనం ఫేస్ ని అయితే వాష్ చేయాలి
ఇలాంటి మరికొన్ని నా వీడియోస్ కోసం అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.